లో నరేంద్ర మోదీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు గాని పాకిస్తాన్ పాకిస్తాన్లో గాని ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా సాధారణంగా ఉదయించే ప్రశ్న రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎటువంటి పురోగతి ఉంటుంది అనేది మోదీ గెలిస్తే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని కొద్ది వారాల కిందట పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల పార్లమెంట్ కార్యదర్శి అన్లీ బాబాస్ ప్రత్యేకంగా మాట్లాడారు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందినా ఇమ్రాన్ ఖాన్ భారత్ వెళ్లకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు భారత ప్రభుత్వంతో మేము చర్చలు జరపాలనుకుంటున్నాం ఈ ప్రాంతంలో మేము శాంతిని కోరుకుంటున్నాం భారతదేశంలో పాకిస్తాన్ పై విద్వేష వాతావరణాన్ని సృష్టించి పాకిస్తాన్ ను విమర్శించి మోదీ ఓట్లు సాధించారని కొంత ప్రచారం జరుగుతోంది ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చర్చలు జరుగుతాయని మీరు ఆశించడం తర్వాతి వైఖరికి తేడా ఉంటుంది ఎన్నికల్లో గెలవాలన్నప్పుడు రాజకీయ పార్టీలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమే అయితే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోదీ మాతో కూర్చుని చర్చిస్తారు అని మేము ఆశిస్తున్నాం నరేంద్ర ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మని ఇమ్రాన్ ఖాన్ కు వెళ్తారా ఈ నిర్ణయం ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీసుకుంటారు కానీ నాకు తెలిసినంత వరకు అది జరగకపోవచ్చు ఎందుకంటే ఇదొక ప్రమాణ స్వీకార వేడుక మాత్రమే ఆహ్వానం అందుకుని అక్కడకు వెళ్లడం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు అన్నది నా ఉద్దేశం

కశ్మీర్ సమస్య ఇలానే ఉన్నంత వరకు మనం ముందుకు వెళ్ళలేమని పాకిస్తాన్తో పాటు భారత్ కూడా అంగీకరిస్తుంది అందుకే పరిస్థితులను మెరుగుపరుస్తూ ముందుకెళ్లేందుకు కశ్మీర్ సమస్యను పరిష్కరించాలి దానికోసం చర్చలు జరగాలి ముందు మీరంటే మీరు అనే పద్ధతిలో ఇద్దరి మధ్య అహాలు అడ్డు రావద్దు ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము రెండడుగులు ముందుకేస్తాం కాబట్టి మేమే ఆ అడుగు ముందుకేస్తాం एक भारत लो मोदी विजय पर इटू पाकिस्तान लू अटू दुबई लोनू प्रजा स्पंदन ये चुदा जैसे मोदी ने वर्ल्ड में अपना नाम किया है आज उसकी रैंकिंग इतनी बढ़ गई है हम लोग कहाँ पर भी जाते हैं तो यू आर फ्रॉम रिच कंट्री हम बोलते हम हिंदुस्तान से भारत से है तो हमको रिस्पेक्ट अच्छा मिलता है मुझे बहुत अच्छा लगा हमारी इंडिया इस पाँच साल में जो प्रोग्रेस करेगी उसकी कोई कोई बात ही नहीं कर सकते हैं कि इतना मैं इतना खुश हूँ पूछे माता जो मुल्क के लिए अच्छा काम कर रहा है उसी चक्कर में उन्होंने ज़्यादा ध्यान दिया पूरा सिर्फ हाउ टू द मोदी इंडिया के हालात कभी बेहतर हो ही नहीं सकते हैं उनकी सेटिंग को भी सही नहीं हो सकती है क्योंकि मोदी जो है वो पाकिस्तान के खिलाफ है और इस वजह से उसकी जीत पे तो पाकिस्तानियों को अफसोस ही हुए आई होप कि तल्लत अच्छे हो जाएं, लेकिन अगर आप पीछे के हालात देखें तो उसमें तो बेहतरी या सच कुछ थी नहीं uh, मेरे ख्याल में तो कोई इतना कोई फ़र्क नहीं होना चाहिए और मोदी वहाँ पे अपनी आवाम के उसमें जीता है अपनी प्रोग्रेस पे।

हमसे जुड़े हुए हैं जो कुछ फायदा मिला है चंद लोगों को मिला जिनको पेट्रोल पंप मिला गैस एजेंसी मिली और आम आदमी को जो है उन्होंने मूलभूत सुविधाओं से वंचित रखा मारे मुख्यमंत्री मुख्य मायने वार्तालो संक्षिप्त चौदाम కశ్మీర్లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు సంబంధాలు ఉన్నట్లు చెప్పుకున్న మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ లీడర్ జాకిర్ మూసా భద్రతా బలగాల చేతుల్లో మరణించడంతో ప్రజలు నిరసన ప్రదర్శనలకు పోనుకోకుండా ఇలా ఆంక్షలు విధించారు దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో గురువారం ఒక స్థావరంలో మూసా దాక్కుని ఉన్నాడన్న సమాచారం అందిందని పోలీసులు తెలిపారు పోలీసులపై అతడు గ్రెనేడ్ విసిరి తూటాలు పేల్చగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించాడు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లోని ఒక మసీదులో జరిగిన పేలుడులో ఒక ప్రముఖ మతబోధకుడు మృతి చెందాడు శుక్రవారం ఉదయం ప్రార్థనల సమయంలో జరిగిన ఈ పేలుడులో మరో పదహారు మంది గాయపడ్డారు దాడిలో మరణించిన మలాబీ రైహాన్ అనే మతబోధకుడు పాశ్చాత్య దేశాల మద్దతు గల ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారని భావిస్తున్నారు ఈ దాడికి కారణాలేంటో దర్యాప్తు ఉంది వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ సాంజ్ పై కొత్తగా పదిహేడు ఆరోపణలు నమోదు చేసింది అమెరికా న్యాయ విభాగం రహస్య వర్గాల పేర్లను సేకరించి వాటిని చట్టవిరుద్ధంగా ప్రచురించారన్నది ఆయనపై అభియోగం ఈ ఆరోపణలు రుజువైతే ఆయనకు ఒక్కో నేరానికి పదేళ్ల చొప్పున శిక్ష పడే అవకాశం ఉంది బ్రిటన్ ప్రధాని టెడిజామే తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు తాను చేయాల్సిన ప్రయత్నమంతా చేశానని కాని తనకది సాధ్యం కాలేదని ఆమె అన్నారు అయితే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించి అన్ని పార్టీలను ఒప్పించాలన్న వాదన సహా ఆమె తీసుకున్న వివిధ నిర్ణయాల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే నెల ఏడవ తేదీన రాజీనామా చేస్తానని వెల్లడించిన టెడిజామే కొత్త ప్రధాని ఎంపిక జరిగేంత వరకు It is and will always remain a matter of deep regret to me that I have not been able to deliver Brexit. I will shortly leave the job that it has been the honour of my life to hold. The second female Prime Minister, but certainly not the last. I do so with no ill will, but with enormous and enduring gratitude to have had the opportunity to serve the country I love. అయితే కన్సర్వేటివ్ అధినేతగా టెర్రిజాం మే స్థానంలో ఎవరిని నియమిస్తారు అన్న విషయంలో కొద్ది నెలలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి ఆ పదవికి పోటీ పడుతున్న వారిలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు జాన్సన్ ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణలో దాదాపు ఈ మాజీ విదేశాంగ మంత్రి వైపే మొగ్గు చూపారు ఇక ఆ తర్వాత స్థానంలో ఉన్నది డొమినిక్ ర్యాప్ ఈయన బ్రెగ్జిట్ మాజీ సెక్రటరీ ప్రధాని బ్రెగ్జిట్ డీల్ సందర్భంగా ఈయన రాజీనామా చేశారు సాధారణ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఈయనకే ఉందని సుమారు మంది పార్టీ ైకేల్ గోవే హోం మంత్రి సాజు జావేద్ తదితరులు కూడా నాయకత్వం వహించే సత్తా ఉన్న నేతలేనని పదుల సంఖ్యలో ఉన్న మంత్రులు అభిప్రాయపడుతున్నారు ఇక మరోవైపు టెర్రిజం పదవి నుంచి వైదొలగడం పెద్దగా ఊహించని పరిణామమేమీ కాదంటున్నారు బీబీసీ పొలిటికల్ కరెస్పాండెంట్ వాట్సన్ అందరూ ఆశ్చర్యపోవడానికి టెరీజామే రాజీనామా రాజకీయంగా ఊహించని పరిణామమేం కాదు అంటే నా ఉద్దేశం ప్రకారం కొద్ది వారాల క్రితమే ఆమె అధికారానికి గండిపడింది ఓ రకంగా ఆమె నాయకత్వానికి ఇక రోజులు ముగిశాయనే చెప్పాలి ఇవాళ పండించిన సెంటిమెంట్ ను షేక్స్పియర్ నాటకంలో అత్యంత సంపన్నుడైన శక్తివంతమైన నేత దేశాన్ని విడిచిపెడుతున్న సీన్ తో పోల్చవచ్చు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా భావోద్వేగం బాధ విషాదం అన్ని ఉంటాయి ఇప్పుడు కూడా అంతే కాకపోతే తాను అనుకున్నది సాధించలేకపోయినందుకు తన అపజయం పట్ల టెరీజామేకు మరింత ఎక్కువ చికాకు చూద్దాం ఐదేళ్ల క్రితం చేతికి చిక్కిన యజీదీ మహిళల్లో సుమారు ఎనభై శాతం మంది ఇప్పుడు వారి చెర నుండైతే విడుదలయ్యారు కానీ వారి సొంత సముదాయంలో మాత్రం తోటి వారి నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు కారణం వారిపై దాడులు చేసిన జిహాదీల బిడ్డలకు ఈ యజీదీ మహిళలు జన్మనివ్వడమే తమకు తమ బిడ్డలు కావాలో లేక తమ సముదాయం కావాలో తేల్చుకోమంటూ యజీదీ మహిళలపై సొంత ప్రజలే ఒత్తిడి తెస్తున్నారు ఏం చేయాలో తెలియక అల్లాడుతున్న ఓ తల్లి దయనీయ పరిస్థితులను సంవత్సరం కాలంగా తెలుసుకుంటూ వచ్చిన బీబీసీ పర్షియన్ ప్రతినిధి నఫీసెహెకోనెవార్డ్ అందిస్తున్న కథనం యజీదీ గడ్డ మీద ఐఎస్ దాడి చేసి ఐదేళ్లు గడిచాక ఇప్పుడు ఐసిస్ ఓటమి చెందడంతో యజీదీలకు పండుగ చేసుకునే అవకాశం వచ్చింది కానీ ఈ ఆనందాన్ని అందరూ పంచుకోలేకపోతున్నారు కాలిఫేట్లో ఏళ్ల తరబడి లైంగిక బానిసత్వంలో మగ్గిపోయిన ఎజీదీ మహిళలు తమను బందీలుగా ఉంచిన ఐఎస్ జిహాదీలకు పిల్లల్ని కన్నారు కానీ ఈ పిల్లలను ఎజీదీ కమ్యూనిటీ ప్రజలు స్వీకరించలేకపోతున్నారు ఓ ట్యూనీషియన్ జిహాదీకి జన్మించిన తన బిడ్డతో కలిసి రెండేళ్ల క్రితం పారిపోయొచ్చారు జోవన్ ఇంటికి చేరుకున్నప్పట్నుంచి ఆమెకు బిడ్డ కావాలా లేక యజీదీ సముదాయంతో ఉండడం కావాలా అనే ఒత్తిళ్లు పెరిగాయి నా కొడుకును నాతోనే ఉంచుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకంటే మా సముదాయం ప్రజలు నా బిడ్డను అంగీకరించలేదు అయ్యస్ మా వాళ్లపై అనేక అకృత్యాలకు పాల్పడింది బందీలుగా చేసుకుని చాలామందిని హతమార్చింది అందుకే నేను నా కొడుకు నాతోనే ఉంచుకుని నా సొంత వాళ్లను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు మోసుల్లోని ఈ ప్రభుత్వ అనాథాశ్రమంలో ఆమె తన కొడుకును వదిలిపెట్టారు అధికారి సఖినహ్ మొహమ్మద్ అలీ ఇక్కడ పిల్లల బాగోగుల్ని చూసుకుంటారు ఓ జిహాదీ తండ్రికి పుట్టిన ఈ బిడ్డను అనాథాశ్రమంలో చేర్చుకోవాలి అంటూ బిడ్డను ఇక్కడ వదిలి వెళ్ళమని తనను ఒప్పించడానికి నాలుగు గంటల పాటు ప్రయత్నించి విసిగిపోయాను అయినా ఆమె ఒప్పుకోలేదు ఇక చివరికి మీరు మీ భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోమని ఆమెను ఒప్పించడం నా వల్ల కాదని కూడా చెప్పేశాను ఇక ఆమెకు అబద్ధం చెప్పడం కన్నా నా దగ్గర మరో మార్గం లేదు కేవలం వారం రోజుల కోసం మాత్రమే ఆమె తన బిడ్డని బిడ్డనిక్కడ వదిలివెళ్తుందని జోవన్కు సకీన్ చెప్పారు కానీ తన బిడ్డను చూడ్డానికి ఇంటికి తీసుకువెళ్లడానికి భర్త ఆమెను ఎన్నటికీ అనుమతించరన్న విషయం ఆమెకు తెలుసు ఒక వ్యక్తి మీ సముదాయంలోని మగాళ్లను చంపేసి మళ్లీ ఆ హంతకుడే మీ సముదాయంలోని ఓ మహిళతో కలిసి బిడ్డను కంటే వారు ఐఎస్ వారా మరో మత సముదాయం వారా అన్నది విషయం కాదు అలాంటి బిడ్డను ఎవరైనా అంగీకరిస్తారా నిజంగానే ఇది దారుణ పరిస్థితి అయితే యజీది సముదాయంలో రక్త సంబంధాలు కలుషితం కావద్దనే పట్టింపులు బాగా ఉంటాయనే విషయాన్ని చాలామంది చెప్పారు ఇది జోవన్ యజీది కుటుంబం చిన్నాభిన్నమైపోయే క్లిష్ట పరిస్థితి నా కుటుంబం నా భర్త చాలా కఠినంగా ఉంటారు నన్ను వారు నా బిడ్డకు దూరం చేశారు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నా ఇంకొక బిడ్డను కూడా విడిచిపెట్టేశాను వారి దగ్గరకు వెళ్లి బతకడం అసాధ్యం ఆమె భర్త విడాకులివ్వడంతో ఆమె మహిళల శరణార్థి శిబిరాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు ఇస్లామిక్ స్టేట్లోని భయానక పరిస్థితులను జోవన్ మర్చిపోయి ఉండొచ్చు కానీ సొంత యజీదీ సముదాయం ముందుకు తెస్తున్న డిమాండ్లతో ఆమె జీవితంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి స్వలింగ వివాహాలు చట్టబద్ధం చేశాక తైవాన్లో మొదటి స్వలింగ వివాహం జరిగింది ఏషియాలోనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి ప్రాంతం తైవాన్ తైవాన్లో సమలంగికలు మూడు దశాబ్దాల పాటు పోరాడి చట్టాలను మార్పించారు అయితే ఈ అంశం అక్కడి సంప్రదాయవాదులకు ఉదారవాదులకు మధ్య విభేదాలను సృష్టించింది ముఖ్యంగా అక్కడి పల్లెటూర్లలో ఈ భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తాయి అయితే తాము కూడా అందరిలాంటి మనుషులమే అని తాము కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తమ ప్రాథమిక హక్కు అని ఈ గే జంటలు చెబుతున్నాయి తైవాన్లో వివాహ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తూ మూడు జంటలు వివాహం చేసుకుంటున్నాయి ఏషియాలోనే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ప్రాంతం తైవాన్ తైవాన్లోని ఒక రాజకీయ నాయకుడు సమలైంగికులంటే చావులేని బొద్దింక లాంటి వారని వ్యాఖ్యానించారు ఆ తర్వాత ప్రజలు మాపై విమర్శలు మొదలు పెట్టారు మీరెందుకు పనికిరాని వారు అంటూ తిట్టడం మొదలు పెట్టారు కానీ అందరిలాగానే మేం కూడా సాధారణ జంట అని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం పెళ్లి కుటుంబం అనే అంశాలు జెండర్ మీద ఆధారపడి ఉండవని నా భావన ఇద్దరు వ్యక్తులు ఎంత ప్రేమాభిమానాలతో కలిసి ఉంటున్నారు అన్నదే ముఖ్యం హో శివా ఇతర గేస్ స్నేహితులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మీ కుటుంబ లేదా వ్యక్తిగత పరిస్థితులు ఏవైనా కానివ్వండి మీరు సిద్ధంగా ఉన్నారు అనుకుంటే మీ ప్రేమను స్వేచ్ఛగా మరొక స్థాయికి తీసుకెళ్లాలి నా భర్తకు ఒక గేజెంట్తో స్నేహం ఏర్పడింది అప్పుడే అందరం ఒకేసారి వివాహం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది జెండర్తో సంబంధం లేకుండా అన్ని బంధాలు సమానమైనవి అందరికీ పెళ్లి చేసుకునే హక్కు ఉందని మేము నిరూపించాలనుకున్నాం హెచ్ఐవి అవగాహన కార్యకర్తలు స్నేహితులు కలిసి ఈ వివాహ వేడుకను నిర్వహించారు మూడు వందల మందికి పైగా ఈ వేడుకకు హాజరయ్యారు మొట్టమొదటిసారి ఈ చట్టాన్ని ప్రతిపాదించినప్పుడు సాంప్రదాయక చైనా సమాజాన్ని పశ్చిమ దేశాల సమాజంతో పోల్చలేరని చాలా మంది అన్నారు కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాథమిక మానవ హక్కుని భావించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంతేకాదు ఈ నేల మీద ప్రతి తైవానీస్ పౌరుడు సమానమే అని నిరూపించాం బోత్స్వానా ప్రపంచంలోనే ఏనుగులు అత్యధికంగా ఉండే ఈ చిన్న దేశం ఇప్పుడు ఏనుగుల వేటపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని కొందరంటూ ఉండగా ఏనుగుల సంఖ్య తగ్గిపోతుందని మరికొందరు చెబుతున్నారు సుమారు ఇరవై రెండు లక్షల జనాభా ఉన్న బోత్స్వేనాలో ఏనుగుల సంఖ్య లక్షన్నర వరకు ఉంటుంది మరి ఏనుగుల వేటను కొందరు ప్రజలు ఎందుకు హర్షిస్తున్నారు దీనివల్ల ఉపాధి దొరుకుతుందా పేదరికం తగ్గుతుందా త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుందా ప్రపంచంలోనే అత్యధిక ఏనుగులున్న దేశం పోట్స్వానా అంతేకాదు వాటి వల్ల అత్యధిక సమస్యలు ఎదుర్కొంటున్న దేశం కూడా ఇదే ఈ దేశంలో ఏనుగులు పరిమితికి మించున్నాయని అది మనుషులతో ఘర్షణకు దారితీస్తోందని కొందరు వాదిస్తున్నారు ఏనుగులు ఇళ్లను కూలదోయడం పంటలను నాశనం చేయడంతో పాటు ఒక్కోసారి మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి అయితే వేటాడ్డం వల్ల ఏనుగుల సంఖ్య అమాంతం తగ్గిపోదు కానీ కొన్ని ప్రాంతాల్లోకి రావడానికి అవి భయపడేలా చేయొచ్చు ఇక్కడ ఏనుగుల వేట ఉపాధికి సంబంధించింది కూడా ఐదేళ్ల కిందట నిషేధం విధించటానికి ముందు వేటగాళ్లకు ఏనుగుల జాడ చూపిస్తూ కొందరు పట్టుపోసుకునేవారు ఇప్పుడు వీరు ఉపాధి లేక అక్రమ వేటగాళ్లను ఆశ్రయిస్తున్నారు ఏనుగుల వేటపై నిషేధాన్ని అనేది తమకెంత ముఖ్యమో గ్రామస్తులు ఇలా చెబుతున్నారు వేటను నిషేధించినప్పటి నుంచి ఫోటోగ్రఫీ సఫారీ కోసం సంపన్నులు ఈ దేశాన్ని సందర్శించటం పెరిగిందని ఇప్పుడు వీరి రాక తగ్గుతుందని విమర్శకులు అంటున్నారు విదేశాల నుంచి వచ్చే సంపన్న పర్యాటకులు సఫారీ కంటే కూడా వేటాడ్డానికే మొగ్గు చూపుతారు వేట ద్వారా వచ్చే డబ్బుతో ఏనుగుల బాగోగులు చూసుకోవచ్చు Well, it is a land use thing. Um, hunting is, is a tool. It's, it's one of the, the spanners in the toolkit. Where photographic tourism can thrive, then it should. Um, but you know, here in Botswana, we have a case of many concessions that don't have that photographic potential. So you need to look at the land use and say, well, if you can't get you know a a, a return from that land from photographics. భూమి మీద అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఏనుగులను వేటాడ్డం అనేది తప్పని తద్వారా అక్రమ వేట ఏనుగుల దంతాల అక్రమ రవాణా పెరిగిపోతుందని జంతు ప్రేమికులు బలంగా వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో కీలకం కానున్న గ్రామీణ ప్రజల ఆకాంక్షలే పార్టీలకు ముఖ్యం దక్షిణ పెటగోనియాన్ మంచు క్షేత్రం రెండుగా విడిపోయినట్లు చిలీ శాస్త్రవేత్తలు గుర్తించారు వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ కు ఫలితమే ఇదని వారంటున్నారు దక్షిణ అర్జెంటీనా చిలీల మధ్య ఎన్నో గ్లేసియర్లకు కేంద్రమైన మంచు క్షేత్రం పరిమాణం దాదాపు పన్నెండు వేల చదరపు కిలోమీటర్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ క్షేత్రంలోని ఒక భాగం కరిగిపోయి విరిగిపడింది దీంతో ఈ ఐస్ ఫీల్డ్ కింద ఉండే రాతి భాగం బయటకొచ్చేసింది బ్రెజిల్లోని ఒక జైలులో ఖైదీలలో మార్పు తెచ్చేందుకు రీహాబిలిటేషన్ ప్రాజెక్టులో భాగంగా వినూత్న పద్ధతులను అమలు పరుస్తున్నారు సావోపోలోని కారాగారంలో ఖైదీలకు అధికారులు కుట్లు అల్లికలు నేర్పిస్తున్నారు దీని ద్వారా ఖైదీలు అనేక దుస్తులు కూడా తయారు చేశారు ఖైదీలు కొత్త కొత్త కళ్లను నేర్చుకోవడంతో పాటు ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అధికారులు అంటున్నారు నేర్చుకోవడం ఒక్కటే కాదు ఏకంగా సావోపాలోని ఒక ఫ్యాషన్ వీక్ లో ఈ మగ ఖైదీలు తమ కుట్లు అల్లికలతో సృష్టించిన కొత్త కొత్త బట్టలను కూడా ప్రదర్శించారు చౌకీదార్ వివాదం గురించి అందరికీ తెలిసిందే ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో మా కార్టూనిస్ట్ గోపాల్ శూన్య కుంచే ఇలా స్పందించింది కార్టూన్ టైంలో ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం మరిన్ని విశేషాలతో మళ్ళీ సోమవారం ఇదే సమయానికి కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే